రామ్టాక్ తిరిగి స్వాగతం. ఎన్నికల బాండ్లు చాలా చాలా చర్చ జరుగుతూ ఉంది టీవీల్లో, ఎందుకంటే ఇదేదో పెద్ద స్కామ్, ఎప్పుడు దొరకనంత ఒక టైం బాంబ్ ఇది పేలబోతుంది అది ఇది అని చెప్పి ఓదర కొట్టేసినాయి ప్రతిపక్ష పార్టీలు. విశేషం ఏంటంటే ఏ పార్టీలు ఓదర కొడుతున్నాయో వాళ్ళు ఎన్నికల బాండ్లు తీసుకోలేదా అంటే వాళ్ళు తీసుకున్నారు, సిపిఎం తీసుకోలేదు. కానీ అంతకుముందు వసూలు చే డబ్బులు విపరీతంగా వసూలు చేశారు, అవి తర్వాత వస్తాను నేను. ఎన్నికల బాండ్ల వరకు మాత్రం వాళ్ళు ఒకసారి స్టాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాలి విరాళం. మిగతా కాంగ్రెస్ తీసుకుంది, టీఎంసీ తీసుకుంది, మీకు డిఎంకే తీసుకుంది, ఏ పార్టీ చెప్పండి. ఇవాళ విమర్శించేటువంటి పార్టీలు ఏవి కూడా ఎన్నికల బాండ్లకు డబ్బులు వసూలు చేయకుండా మాట్లాడితే వాళ్ళకి నైతిక హక్కు ఉంటుంది, నువ్వు తీసుకోవచ్చు ఇంకొకరు తీసుకుంటుంది. సో విమర్శిస్తే అన్ని రాజకీయ పార్టీలు విమర్శించాలి, ఎందుకంటే ఇవాళ జరిగింది ఏంటి, ఓకే ఇవాళ ఎన్నికల బాండ్ల గురించి ఇవాళ తప్పులు ఎతుకుతున్నారు నిజమే, ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి, అది మంచిదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా దాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా ఇది పాతదానికన్నా చెడ్డదా అంటే కాదు, పాతదానికన్నా బెటర్ అయింది. పాత దాంట్లో ఏముంది, అసలు మీకు ఏ సిస్టమ్ లేదు, క్యాష్ ఎంత క్యాష్ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కంపెనీలు ముడుపులు చెల్లించినా దానికి ఎక్కడా అకౌంట్స్ లేవు, పాత సిస్టమ్ కాంగ్రెస్ అధీనంలో. కనీసం బీజేపీ చేసింది ఏంటి, దానికి ఒక 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 మెరుగైన సిస్టమ్ తీసుకొచ్చింది. ఇది దీంట్లో ఇది లోపభూయిష్టం కాదంట్లా, లోపరహితం అనేది నేను అన్నాను. ఎందుకనంటే అదివరకు దానికన్నా పోల్చుకుంటే ఖచ్చితంగా మెట్రే, ఎందుకంటే ఎన్ని కేవైసీ నామ్స్తో వచ్చినటువంటి ఎన్నికల బాండ్లు. కాబట్టి విమర్శించేవాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుతో విమర్శించే వాళ్ళకి నా దృష్టిలో నైతిక హక్కు లేదనేది నా పాయింట్ నంబర్ వన్. తర్వాత అసలు ఎంతండి ఈ ఎన్నికల బాండ్లతోటి మనకు వస్తున్నటువంటిది, ఇది 5 సంవత్సరాలకి 12,500 కోట్లట, నిజమా? అంటే ఇంతే ఖర్చు అయిందా ఎన్నికలకి భారత్లో? ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? ఏ పార్టీని కాదు, ఒక కామన్ మ్యాన్ని అడగండి చెప్తాడు ఇవాళ ఎంత, ఎన్ని ఎన్ని వేలు కాదు 100,000 కోట్ల పైన ఉంటుంది ఎన్నికల ఖర్చు పెట్టేది అన్ని పార్టీలు కలిపి. కానీ ఎన్నికల బాండ్లు ఎంత అండి, 12,500 కోట్లు, ఏది 5 సంవత్సరాలకు కలిపి. ఇదేదో దీని గురించి మొత్తం విపరీతమైన చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. నా పాయింట్ ఏంటంటే టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అండి, ఇది టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఇదేదో పెద్ద స్కాము, అదానీ అంబానీలే మొత్తం, దీంట్లో రాహుల్ గాంధీ కూడా చెప్పాడు మొత్తం బీజేపీ బండారం బయటపడుతుందన్నారు. ఏం బండారం బయటపడుతుంది నాకైతే అర్థం కాలేదండి, ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఏంటి వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి, మొత్తం వసూలైన 12,500 కోట్లలో 6,000 కోట్లు బీజేపీకే చెందినాయి. సహజం, ఎందుకు చెందండి? అది కాదు, అది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా సహజంగా వాళ్ళకే ఎక్కువ నిధులు చెందుతాయి. ఇది నేను దాన్ని సమర్థించడమా అసమర్థించడం పక్కన పెట్టండి, ఇది ఇది చెందుతాయి ఒకటి. రెండోది దానికన్నా ముఖ్యంగా ఇవాళ అన్ని పార్టీలకి సమానంగా కంపెనీలు ఎందుకు ఇవ్వాలండి? బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, దేశంలోని మిగతా పార్టీలు అన్నీ కలిపితే ఎంత సైజులో ఉంటాయో అంత సైజు కన్నా పెద్ద పార్టీ బీజేపీ. సో సైజులో చూసుకున్నా అధికారంలో చూసుకున్నా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఎక్కువ నిధులు రావటం మీద ఎందుకు గొడవ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు గొడవ చేయాల్సింది ఎక్కువ నిధులు వస్తున్న దాని మీద కాదు, గొడవ చేయాల్సింది ఈ నిధుల్లో క్విడ్ ప్రోకో ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని చాలా చిన్న చిన్నవి నా దృష్టిలో మైనర్, ఎందుకంటే వసూలు చేయటం అనేది చాలా కాంగ్రెస్ పార్టీ అంటది సగం డబ్బులు వాళ్ళు వసూలు చేశారు. అరే ఈ మీకు ఏంటంటే ప్రాబ్లం మీకు ఇవ్వలేదని, అంతకని ఇంకేవలేదు నాకు అర్థమైంది, అది మీకు ఇవ్వలేదని. సగం డబ్బులు వాళ్ళకి కాక ఎవరికి వెళ్తాయండి, వాళ్ళకి పెద్ద పార్టీ అయినప్పుడు వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, మీకు ఎట్లా ఉంటుంది? అరే ఆఫ్టర్ ఆల్
టీఎంసీ ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీకి 1600 కోట్ల రూపాయలంట. చిన్న రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన పార్టీకి 960 కోట్లంట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు? మరి వీళ్ళది ఇష్యూ కాదు, బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఇంత అతిపెద్ద పార్టీ అయి ఉంటే వీళ్ళకి ఎన్నికల నిధులు అందరికన్నా ఎక్కువెందుకు వచ్చినాయనేది సమస్య. అది సమస్య కాదండి. కాకపోతే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైతే కంపెనీ పేర్లు బయటకు వచ్చినాయో ఆ కంపెనీలు ఈ ప్రభుత్వం దగ్గర బెనిఫిట్ పొందినయ్యా, అనాచిత బెనిఫిట్ పొందినయ్యా, అది ప్రూవ్ కావాలి. పొందలేదనేది నేనే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థలో ప్రతి పార్టీ దీంట్లో దీనికి అతీతులే అని నేనైతే అనుకోవట్లేదు, పతిత్తులను అనుకోవట్లేదు అసలు. కాబట్టి కాంగ్రెస్కి హాయి నైతిక హక్కు లేదు, కాబట్టి కాంగ్రెస్ను పక్కన పెట్టండి. మన వరకు మనం ఆలోచించినప్పుడు క్రోనీ క్యాపిటలిజం అనేది లేకుండా ఎక్కడ లేదండి. అయితే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఇది ఎలా దీన్ని ప్రూవ్ చేయటం ఎట్లా, అది టైం పడుతుంది. జరగలేదని అనట్లేదు, జరిగి ఉంటే అది ఒక్క రోజులో తేలదు. ఇది మెల్లిగా ఒకసారి ఒక కంపెనీ బీజేపీకి ఎంత ఇచ్చింది, కాంగ్రెస్కి ఎంత ఇచ్చింది, టీఎంసీకి ఎంత ఇచ్చింది, డిఎంకేకి ఎంత ఇచ్చిందని వస్తాయి బయటికి. కానీ దాని ద్వారా వాళ్ళు పాలసీస్లో ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది ఎస్టాబ్లిష్ చేయటం అంత తేలిక కాదు. దానికి చాలా టైం పట్టిద్ది, కోర్టులకు వెళ్తారు, విచారణ జరిగిద్ది. నన్ను అడిగితే అసలు ఎన్నికలకి దానికి సంబంధమే ఉండదండి, ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాతనే మొదలవుతుంది రియల్ స్టోరీ. ఇప్పుడంతా పేపర్లో వార్తల వరకే పరిమితం అవుతుంది, దీని మీద విచారణలు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఒక్కటే, అసలు మొత్తం ఖర్చు ఇవ్వాలి ఎంత అవుతుందండి సుమారుగా? ఒక్క ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతెంత జరగబోతుందో, ఎంతెంత ఖర్చు అవుతుందో అందరికి తెలుసు. మీరు ఇచ్చేటువంటి డబ్బులు, ఒక్క నేను విన్నది ఒక హైదరాబాద్లో 3,554 కోట్ల ఎలక్షన్ బాండ్లు కొన్నారండి. అక్కడ 3,554 కోట్లు. సరే, అక్కడ ఎలక్షన్ బాండ్లని ఎవరైతే ఏ పార్టీ అయితే డ్రా చేసిందో ఆ ఎన్నికల ఖర్చు రిడీమ్ చేసిందో అది 2,252 కోట్లట. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పేది, తెలుగు రాష్ట్రాల సంగతి నేను చెప్తున్నాను. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి, నాకు చిన్నప్పుడు గుర్తుందండి, నేను గుంటూరులో ఉన్నప్పుడు టుబాకో కంపెనీస్ దగ్గర మేము విద్యార్థి సంఘాలుగా ఉన్నప్పుడు కూడా ఒక సిపిఐ నాయకత్వం, వీళ్ళందరూ కూడా అప్పుడు అక్కడ సంఘాలన్నీ సిపిఐ కింద ఉండే, ఏఐటీసీ కింద ఉండే, కానీ టుబాకో కంపెనీల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు. మేము ఆ రోజు అటువంటి విద్యార్థి సంఘాల్లో పనిచేశాం కాబట్టి మాకు తెలుసు, మమ్మల్ని కూడా పంపించేవాళ్ళు వసూలు చేయటానికి అప్పట్లో. అంటే గతచరిత్ర ఇది. సో కాబట్టి నాకు, నేను నా స్వయంగా అనుభవంలో చెప్తున్నాను నేను. సో కాబట్టి ఇది పెద్ద విశేషమేం కాదు, ప్రతి పార్టీ ఎంప్లాయీస్ కంపెనీ ఎంప్లాయర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయటం అనేది అతి సహజంగా భారత్లో జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుందండి? అమెరికాలో కూడా, అమెరికాలో పార్టీలకి డబ్బులన్నీ ఎవరు ఇస్తారు? మరి పెద్దవాళ్ళే ఇస్తారు, చిన్న చిన్న వాళ్ళు ఇచ్చే ఎంత అవుతాయి వాళ్ళ ఖర్చులకి, ముఖ్యంగా ప్రచారానికే మొత్తం ఖర్చులు అవుతాయి, అన్ని డాలర్లు, అన్ని లక్షల డాలర్లు, కోట్లు, వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టేది కంపెనీ వాళ్ళే. కాకపోతే అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అక్కడ. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా ముందు ముందు ఇలా ట్రాన్స్పరెన్సీ రావాలనేది. కాకపోతే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ వస్తుందండి? మొత్తం కలిపి 5 సంవత్సరాలను 12,500 కోట్ల ఎలక్టోరల్ బాండ్సే, మీ ఖర్చు 100 కోట్ల పైన ఉండి ఉంటుంది. సో కాబట్టి అసలు ఈ బ్లాక్ మనీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పూర్తిగా అసలు అనుకున్న ఆబ్జెక్టివ్ నెరవేరట్లేదు, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మన పాయింట్ చూద్దాం, ఇది ఒక్క రోజులో తేలదండి, డెవలపింగ్ స్టోరీ నా దృష్టిలో. నేను ఒక పార్టీ అనేది కాదు ఇక్కడ, కాకపోతే ప్రతిపక్షాలు దీన్ని చెప్పటంలో నాకైతే పెద్ద నైతిక, అన్ని రాజకీయ పార్టీలు దోషులే దీంట్లో, ఏదో ఒక పార్టీ ఎక్కువ ఒక పార్టీ తక్కువ అనుకునేది పక్కన పెట్టేసేస్తే ఎవరో అతీతులు కాదు. ఈవెన్ సిపిఎం యూపీఏ హయాంలో
బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఎక్కువ డబ్బులు వసూలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎన్నికలనేది అది పార్టీ నిధులు సిపిఎం చిన్న పార్టీ. మరి దానికి ఎక్కువ నిధులు వచ్చినాయి, మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే 2004 నుంచి 2014 లెక్కలు చూడండి. ఇప్పుడు మీరు చూసేది లెక్కలు వేరు, పాత లెక్కలకు వెళ్ళండి మీకు తెలుస్తుంది. సో కాబట్టి ఇవాళ ఏ పార్టీ అతీతులు కాదండి. నా టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందా. నా దృష్టిలో చాలా మార్జినల్ అండి. మధ్యతరగతి వర్గంలో కొంతమంది మేధావులు దీంట్లో కొట్టుకుపోతే కొట్టుకుపోవచ్చేమో, కానీ పెద్ద దీనివల్ల ఆ పేపర్లో వచ్చిన వార్తల వలన పెద్ద ఇదేం కాదు. ప్రతి వాళ్ళకి తెలుసు ఇవాళ ఎన్నికలంటేనే డబ్బులతో కూడుకున్నటువంటి ఎన్నికలు అనేది, కాకపోతే క్విడ్ ప్రోకో ప్రూవ్ చేయటం అనేది ఇప్పుడు జరగదు. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద ప్రభావితం చూపిస్తుందని నేను అనుకోను. మనం తీసుకోవాల్సింది రెండు సీరియస్ ఇష్యూస్. ఒకటి, కంపెనీ డబ్బులు పర్సనల్గా వ్యక్తిగత జేబుల్లోకి వెళ్ళినాయా, అది కరప్షన్ కిందకు వస్తుంది. ఒకటి, అది చాలా తీవ్రమైన విషయం. రెండోది, ఈ ఇచ్చినటువంటి డబ్బులతోటి విధానాలని ప్రభావితం చేశారా, ఇది కూడా తీవ్రమైన విషయం. కాకపోతే తేలటానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపల ఎన్నికలు అయిపోతాయి, లోక్సభ ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలకి ఈ ఎన్నికల బాండ్ల వ్యవహారం పెద్దగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు అయితే లేనే లేవు. చూద్దాం ఇది డెవలపింగ్ స్టోరీ, ఇంకా ఎలా మారుతుందో. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వచ్చినప్పుడు మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఈనాటి రామ్టాక్, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.